లైక్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ గోయింగ్ త్రూ కదా ఈ యొక్క, అంటే ఇది చూడడానికి మనకు వీడియో చూడడానికి ఓకే చాలా బాగా చేశారు, వెరీ కనెక్టింగ్ అనిపిస్తుంది, కానీ దాని తెర వెనుక కథ చాలా ఉంది. అండ్ చాలా టూ డాగ్స్ కూడా చాలా బాగా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాయి. డెఫినెట్లీ హ్యూమన్ మైండ్ కంటే అవి ఇంకా ఎమోషనల్ అవుతాయి డాగ్స్ అనేవి. సో అవి కూడా వెరీ ఎమోషనల్. అసలు పరిచయం లేని వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అండ్ దీని కాస్ట్ ఇదంతా చెప్పొచ్చా చెప్పకూడదా, వాట్ ఈస్ యువర్ థాట్? అంటే ఎంత అవుతుంది ఓవరాల్ గా ఒక రౌండ్ ఫిగర్ చెప్తే పీపుల్ కెన్ హ్యావ్, అంటే ఎవరైనా చేయించుకోవాలి అనుకున్నా? ఓకే, సో నాకు బేసికల్లీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, చాలా మంది నన్ను ఫంక్షన్ వాళ్ళు అడిగారు, ఫంక్షన్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగేసరికి నేను ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఇది ఏం చెప్పాలి నేను ఆన్సర్ దీనికి, ఇప్పుడు చెప్తే పెళ్ళి దాంట్లో వేసేస్తారు మా సొసైటీ ఇంత ఇంత ఖర్చు చేశాడని. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ దట్. తర్వాత నిజానికి ఏమిటి అంటే ఒక పర్సన్ కోవిడ్లో చనిపోయినప్పుడు యు నో ద హెల్త్ సెక్టర్ ఏమైందో, ఎంత ఖర్చు అయిందో, నాకు అంతే అయింది బేసికలీ. ఐ వాజ్ లైక్ చనిపోయినప్పుడు ఐ వెంట్ త్రూ ఎ లాట్ ఫైనాన్షియల్గా కూడా నేను చూశాను. ఆ టైంలో తేయాలి ఒక మనిషిని తీసుకొని డాడీ బాడీ అయ్యేసరికి బాడీని తేయడానికి ఇట్ బికేమ్ లైక్ ఎ హెల్ప్ ఫర్ మీ. డెఫినెట్లీ, ఎందుకంటే నేను ఎన్ని కాల్స్ చేసి ఉంటాను ఇన్సూరెన్స్ చనిపోయినా ఫీల్ అవ్వం మనం, ఆ తెచ్చే ప్రాసెస్లో మనం చెప్తాం కదా మా ఫాదర్ చనిపోయారు నాకు బాడీ ఇవ్వండి, ఫాదర్ని ఇవ్వండి, నేను మా మదర్ కింద ఉన్నారు, ఇది ఒక 100 times రిపీట్ అయిపోయింది ఒక 2 hours. నాకు అది ఫ్రస్ట్రేషన్ అయిపోయింది అనమాట. లక్లీ ఐ వర్క్డ్ ఇన్ యుఎస్, కొద్ది స్టెబిలిటీ ఉంది కాబట్టి నాకు అసలు ఈ ప్రాసెస్ అంతా పక్కన పెట్టాను అని నేను స్వైప్ చేసి తీసేసుకున్నాను. సో ఆ టైంలో నో వన్ నోస్ హౌ మచ్ ఐ స్పెంట్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో హ్యూజ్. సో నేను మళ్ళీ తిరిగి తేయడానికి కూడా ఐ స్పెంట్ ఏ హ్యూజ్. సో నువ్వు అప్పుడు తెలుసుకొని ప్రైజ్ ఇప్పుడు తెలుసుకొని ఏంటి అన్న పాయింట్లో ఉండే, ఎస్పెషల్లీ విత్ రిలేటివ్స్ ఆర్ అదర్ పీపుల్ నేను. బట్ పాపం నా తర్వాత నేను కమెంట్స్ చూశాను, మేబీ నాలాగా ట్రామటైజ్ చాలా మంది ఉన్నారు నా పొజిషన్స్ లో. ఎందుకంటే కోవిడ్ లో ఆ సిచ్యుయేషన్ లో ఎంత మంది ఫ్యామిలీస్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు ఏదైనా మనకు అనారోగ్యం ఉన్నా ఓకే నాచురల్ గా డిసీజ్ వచ్చింది అని మనం మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ మనిషి చనిపోయినా కూడా ఎంత బాధ ఉంటుందో మైండ్ బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ఒక ఇలాంటి పాండమిక్ సిచ్యుయేషన్ లో మనిషిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బట్ ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ నాకు తెలిసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్స్ చెప్పాలి నా శ్రీధర్ మూర్తి గారికి. గొంబే మణి అని కర్ణాటకలో ఉంటారు, బెంగళూరు బేస్డ్, టెరిఫిక్ ప్లేస్ అది. అసలు ఆ విలేజ్కి వెళ్ళి ఆ ప్లేస్ అంత చూసి లోపలికి ఎప్పుడైతే స్టెప్ ఇన్ అవుతామో వెన్ వి సీ కపుల్ ఆఫ్ విలేజ్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ వెరీ రిమోట్ ప్లేస్. ఆ స్టాచ్యూ నేను ఫస్ట్ షాక్ అయ్యాను, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో, నేను జీపే చేసేసి స్కా అయిపోయానేమో అనుకున్నాను నేను. బట్ ద మూమెంట్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ ఆర్ ద 2 బిగ్ బిల్డింగ్స్ ఉండే ఎలాగానే రియలిస్టిక్ స్టాచ్యూస్ చూసి నేను షాక్ అయిపోయాను. అంటే యూ సీ ద నెయిల్ ఫినిష్, యూ సీ ద హెయిర్ ఫినిష్, రింకిల్స్, లైన్స్, నర్వ్స్, ఎవ్రీథింగ్. హీ ఈజ్ ద టాప్ మోస్ట్ ఆర్టిస్ట్. నేను వరల్డ్ అంతా రీసెర్చ్ చేశాను అప్పటికి, హాలీవుడ్లో పెట్టే మేడం టూస్ నుంచి అన్నీ క్లియర్గా చూసుకున్నా. బట్ బెటర్ దెన్ దట్ హీ వాస్ మేకింగ్ ఇట్ అన్నమాట. యాక్చువల్లీ ఎందుకంటే మనం చాలా స్టాచ్యూస్ మ్యూజియంస్ లో చూసాం, మొన్న మహేష్ బాబు గారి స్టాచ్యూ, ఎవ్రీథింగ్ వి హావ్ సీన్, అంత ఈ స్టాచ్యూకున్నంత రియలిస్టిక్ థింగ్ అసలు చూడలేదు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో అలా చూసేసరికి నేను దేవన్ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఇది మా మదర్ పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఎట్లానా మీరు ఇది చేయండి, నేను మా చెల్లి పెళ్ళికి నేను ఎలానో తీసుకొని రావాలి, లేదా మిస్ అయితే గ్రాడ్ చెల్లి గ్రాడ్కి యుఎస్కి తీసుకొని వెళ్ళి అక్కడ సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ అనుకున్నాను. ఎట్లా నేను చేస్తాను, నేను ఆ వీడియో తీసి మీకు పంపిస్తాను. ఇదేది ఇదంతా 1 year ముందే ఆయన ఫస్ట్ కలిసినప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు ఈవెన్ వీడియోగ్రాఫర్కి నేను 1 month ముందు చెప్తున్నా, నాకు స్టాచ్యూ రాకముందే డాడీ ఫాదర్ ఇవ్వకముందే చూడు పెళ్లిలో ఇలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్, నువ్వు అందని ఇలా 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 కెమెరా పెట్టి ఇక్కడ స్లో మోషన్ పెట్టు, ఒక డ్రోన్ పెట్టే పైన అని నేను ముందే చెప్తున్నాను. ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ తీశారు కాబట్టి దట్ కైండ్ ఆఫ్ వ్యూ అనేది వ్యూ చెప్తున్నాను. బట్ నాకు ఇంకా ఏం అవ్వలేదు అన్నమాట, నాకు 4th or 6th, 3rd ఇచ్చారు. ఒక బ్లాంక్ థింగ్ లో ఇమాజినేషన్ లోనే ఉండే మేము అంతా. ఓకే, స్టెప్ ఇన్ అయ్యారు. అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, విలేజ్ దగ్గరికి వెళ్ళారు, ఆయనతో మాట్లాడారు, మొత్తం చెప్పి చూసి ఐ గాట్ 100% కాన్ఫిడెంట్. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నాకేమైందంటే మా సేమ్ హైట్, సేమ్ ఫ్యూచర్స్ ఎక్కువ ఉండేసరికి కొన్ని రోజులు అయితే మా అత్తను ఎవరో అన్నారనమాట,
ఫాదర్ చనిపోయినాక అరే సేమ్ ఉంటాయిరా మీ డాడీ ఫింగర్స్ అని అన్నారు లైక్ ఈవెన్ ఐ నో దట్. సో అప్పుడు నాకు ఇంకా క్లిక్ అయింది ఆల్మోస్ట్ సేమ్ ఉంది కదా అన్నీ ఇంకా ఐ గేవ్ మై ఇంప్రెషన్స్ సో టు ఫీల్ లైక్ హీస్ ఆల్మోస్ట్ సేమ్. సో ఇప్పుడు ఎవరైనా హ్యాండ్స్ ముట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చినా దే విల్ ఫీల్ హిమ్ ఆయన ఉంగరాలు కూడా వెళ్ళిపోతాయి కరెక్ట్ సైజులో. సో అంత అంత మైక్రో లెవెల్లోకి వెళ్ళాను నేను. సో కలర్ టోన్ గురించి కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ డీటెయిల్. ముందే నేను స్పెక్స్ డ్రెస్ అన్ని 1 ఇయర్ బ్యాక్ ఇచ్చాను ఆయనకి షూస్తో సహా. బికాస్ అంత అవుట్పుట్ అయ్యాక నేను షూ వేయలేదు అనుకోండి. సో అందుకే ఇన్ డీటెయిల్ వాళ్ళే అడుగుతారు బేసికలీ దే గో వెరీ డీటెయిల్ విత్ వీడియోస్ అన్ని యాంగిల్స్లో ఉన్నారా ఎంత కూర్చున్న పొజిషన్స్ ఏంటి అని. సో నేను స్టాండింగ్ ఎందుకు అచీవ్ చేయలేకపోయాను అంటే తర్వాత టెక్నాలజీ ఇన్వాల్వ్ చేశాను. టెక్నాలజీలో రీసెర్చ్లో మాకు అర్థమైంది ఏంటంటే నేను ఆర్డర్ చేసింది సిట్టింగ్ ఎప్పుడైతే సిట్టింగ్ని మీరు కట్ చేసి అన్ని చేసి మోటార్స్ పెట్టి లేపితే డైమెన్షన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఇట్ విల్ బికమ్ లెస్. అది నాకు మెకానికల్ మనకు అంత అవన్నీ డెప్త్కి వెళ్ళాక తెలిసిన పాయింట్స్ అనమాట. సో నేను స్టాండింగ్ ఆర్డర్ చేస్తుంటే నేను సిట్టింగ్ చేయించేసేవాడిని ఆర్ ద స్టాచ్యూ వుడ్ సిట్ అండ్ స్టాండ్ ఆర్ కూర్చున్న వాళ్ళు నుంచిన వాళ్ళు. సో నౌ ద ప్లాన్ ఈస్ లైక్ ఓకే వీ హ్యావ్ టు ఆర్డర్ అగైన్ ఏ స్టాండింగ్ పొజిషన్ దానికి మళ్ళీ రోబోటిక్స్ పెట్టి చేయాలి అన్నట్టు కంక్లూడ్ అయ్యామన్నమాట. సో ఓకే ఓకే ఏదైనా ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉంటాయి అన్నిట్లో బట్ సింపుల్గా ఇలా వచ్చేయడం కూడా వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ నాకైతే.